హలో సుధీర్ వర్మ గారు. హలో సార్. చాలామంది పాసివ్ ఇన్కమ్ని జనరేట్ చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు. ఎస్ సార్. దానికి ప్రాసెస్ ఏంటండి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ పాసివ్ ఇన్కమ్ అంటే ఏంటో తెలుసుకోవాలి సార్. ఇన్కమ్స్ టూ టైప్స్ ఉంటాయి, యాక్టివ్ ఒకటి, పాసివ్ ఒకటి. యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ లాగా యాక్టివ్ ఇన్కమ్ పాసివ్ ఇన్కమ్ కూడా ఉంటుంది. యాక్టివ్ ఇన్కమ్ ఏంటంటే మీ మేజర్ జాబ్, సపోజ్ మీరు ఒక జాబ్ చేస్తున్నారు మార్నింగ్ 9 to 5 యాజ్ అ బ్యాంక్ మేనేజర్గా లేదా బ్యాంక్ ఎంప్లాయీ అక్కడ వర్క్ చేస్తున్నారు, లేదా కార్పొరేట్ కంపెనీలో ఒక సాఫ్ట్వేర్ డెవలపర్గా పనిచేస్తున్నారు. దీనికి మీకు కంపెనీ కొంత అమౌంట్ పే చేస్తుంది. దీన్ని మేజర్ ఇన్కమ్ కాబట్టి యాక్టివ్ ఇన్కమ్ అనుకోండి. అంటే బయటికి మీ ప్రొఫెషన్ ఏంటి, ఐదర్ బ్యాంక్ మేనేజర్ లేదా సాఫ్ట్వేర్ ఇంజనీరో లేదంటే ఇంకొకటో, మేజర్ అందరికీ కనిపించేది అది, దాని ద్వారా వచ్చే ఇన్కమ్ కాబట్టి ఇది మేజర్ ఇన్కమ్, అందుకే దాన్ని యాక్టివ్ ఇన్కమ్ అని పిలుస్తారు. ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఈ టైంలో కాకుండా వేరే టైంలో మీ స్కిల్స్, అడిషనల్ రిసోర్సెస్ ఉపయోగించి మీరు ఏదైనా బిజినెస్ కానీ ఇన్కమ్ కానీ జనరేట్ చేసుకుంటే అటువంటి దాన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. సపోజ్ స్టాక్స్లో 1 లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టారు అనుకుందాం. ఎవ్రీ మంత్ స్టాక్ బాగుంటే దాని మీద డివిడెంట్లు వస్తాయి. ఆ అమౌంట్ మీకు మీరు పనిచేయరు అక్కడ, కేవలం స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ మాత్రమే చేస్తారు, ఎవ్రీ మంత్ డివిడెండ్ వచ్చేస్తుంది, అది మీకు ప్యాసివ్ ఇన్కమ్. లేదు, మీ ఫ్రెండ్ బిజినెస్లో 1-5 లక్షలు పెట్టుబడి పెట్టారు, ఎవ్రీ మంత్ తను 20,000 30,000 ఎంతో కొంత మీకు ప్రాఫిట్ కింద తీసిస్తున్నాడు, అక్కడ కూడా మీ పని ఏమీ ఉండదు, మీ పెట్టుబడి మాత్రమే ఉంటుంది, బట్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది, అది కూడా ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. లేదు అనుకోండి, మీరు ఒక రియల్ ఎస్టేట్ వెంచర్, ఈవినింగ్ టైంలో సరదాగా రియల్ ఎస్టేట్ చేశారు, మీ దగ్గర ఏదో వెంచర్ ఉంది ఫ్రెండ్ దగ్గరతో, లేదా మీ ఓన్ వెంచరే ఉంది, ఒక్కొక్క ఫ్లాట్ రోజుకు ఒక్కొక్కరికి సరదాగా అమ్ముతున్నారు, దాని మీద కూడా అడిషనల్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది, అది కూడా ప్యాసివ్ ఇన్కమ్ కింద వస్తుంది. అంటే మీ ఫుల్ టైం జాబ్ కాకుండా పార్ట్ టైం జాబ్స్, స్కిల్స్ లేదా ఇన్వెస్ట్మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్ కానీ, సిప్ కానీ, లేదంటే స్టాక్ మార్కెట్లో కానీ, ఏ రకంగా డబ్బులు అడిషనల్గా వచ్చినా సరే దాన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. దీంట్లో మీకు ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉండదు, కేవలం డబ్బులు పెట్టుబడి రైట్ స్టాక్ లేదా రైట్ మ్యూచువల్ ఫండ్ లేదా రైట్ ఇన్వెస్ట్మెంట్ మంచి వెంచర్లో పెట్టారనుకోండి, వాళ్ళు ఎవ్రీ మంత్ మీకు ఇంట్రెస్ట్లో డివిడెండ్లో ఏవో ఒకటి పే చేస్తూ ఉంటారు. ఈ రకంగా వచ్చేదాన్ని మేజర్గా ప్యాసివ్ ఇన్కమ్ అనొచ్చు. అంటే ఇక్కడ మీ పని ఏమాత్రం ఉండదు, కేవలం వచ్చే ఇన్కమ్ని, ఫ్రూట్ని ఎంజాయ్ చేస్తారు, ఇనీషియల్గా కొంత పెట్టుబడి పెడతారు, ఇటువంటి వాటిని ప్యాసివ్ ఇన్కమ్ అనొచ్చు. ఇంటే ఇది చాలా కామన్ అండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ మ్యూచువల్ ఫండ్స్లో డబ్బులు పెట్టండి, రియల్ ఎస్టేట్ చేయండి, చాలా కామన్. అది కూడా కాదు, మీరు రోజు సరదాగా ఈవినింగ్ ఒక 1 అవర్ ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశారనుకుందాం. యూట్యూబ్ ఛానల్లో మీ వీడియో చాలా చక్కగా అప్డేట్ అవుతుంది, యూట్యూబ్ మానిటైజేషన్ ఇస్తుంది, అది కూడా మీకు ప్యాసివ్ ఇన్కమే. లేదు, ఇన్స్టాగ్రామ్లో మీకు మంచి ఫ్యాన్స్ ఉన్నారు, ఫాలోవర్స్ ఉన్నారు, ఏదో ఒక బ్రాండ్ వచ్చి రోజుకు 1-5 వేలు అంత పే చేసి వాళ్ళ బ్రాండ్ని మీ ఇన్స్టాగ్రామ్ రీల్లో ప్రమోట్ చేయమని చెప్తుంది అనుకుందాం, అది కూడా ప్యాసివ్ ఇన్కమ్ కింద వస్తుంది. సో ఇలాగా మీ అడిషనల్ స్కిల్స్, లేదంటే మీకు మంచి ట్రైనింగ్ స్కిల్స్ ఉన్నాయనుకుందాం, ఓన్లీ వీకెండ్ మీరు ఎక్కడైనా కార్పొరేట్ కంపెనీలో ట్రైనింగ్స్ చేస్తున్నారనుకోండి, ఒక ట్రైనింగ్కి 20,000 30,000 పే చేస్తారు, అది కూడా ప్యాసివ్ ఇన్కమ్ కింద మనం మాట్లాడవచ్చు. అవును. అంటే ఒకప్పుడు ప్యాసివ్ ఇన్కమ్ ఏంటి అంటే స్టాక్స్, డివిడెండ్స్, రియల్ ఎస్టేటు, లేదంటే కన్స్ట్రక్షన్, ఇటువంటి మాట్లాడుకునేవారు. ఈరోజు ప్యాసివ్ ఇన్కమ్ ఏంటంటే సోషల్ మీడియాలో కానీ మీ స్కిల్స్ కానీ, ట్రైనింగ్స్ కానీ, లేదా ఆన్లైన్లో ఏమైనా సేల్ చేస్తున్నారా, డ్రాప్ షిప్పింగ్ లాంటి బిజినెస్ చేస్తున్నారా, ఇటువంటివి కూడా ప్యాసివ్ ఇన్కమ్ స్ట్రీమ్స్ కింద జనరేట్ చేసుకోవచ్చు. సో ఈ రోజుల్లో ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఇదే చేయాలని రూల్ ఏం లేదు. సో ఆల్టర్నేట్గా ఏ సోర్స్ని డెవలప్ చేసుకున్నా సరే, దాని మీద ఎంత డబ్బులు వచ్చినా సరే, అదంతా ప్యాసివ్ ఇన్కమ్ కింద జనరేట్ అవుతుంది. అండ్ ఇక్కడ ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, చాలామంది జాబ్ చేస్తూ బిజినెస్ లేదా స్టార్టప్ మొదలు పెట్టాలన్న ఆలోచనలో ఉంటారు, కానీ భయం, స్టార్ట్ చేస్తే ఏమవుతుంది, నేను సక్సెస్ అవుతానా, ఫెయిల్ అవుతానా, లేదా సారీ ఒకవేళ ఫెయిల్ అయితే ఎటువంటి ఛాలెంజెస్ మళ్ళీ నాకు ఉంటాయి, రిస్క్ చేయలేనేమో అని కొంచెం డైలమాలో ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా సరే చేసుకోవాల్సిన పని ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డే టు డే జాబ్ మీరు యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ చేయండి, ప్యారలల్గా మీ ఫ్రీ టైంలో మీ బిజినెస్ని డెవలప్ చేయండి. ఓకే. సపోజ్ మీకు 50,000 జీతం వస్తుంది అనుకున్నాం, మీ బిజినెస్ మీద ఫస్ట్ మంత్ 10,000 వచ్చింది, కంటిన్యూ చేయండి, సెకండ్ మంత్ 20,000 వచ్చింది, బాగానే ఉంది. ఒక 1 ఇయర్ అయ్యేసరికి మీ శాలరీ 50,000 ఉంది, బట్ మీ బిజినెస్ మీద వచ్చే ఇన్కమ్ 1 లాక్ 2 లాక్స్ రూపీస్ అనుకుందాం పర్ మంత్. అలాంటి సిచ్యువేషన్లో మీరు జాబ్ మానేసి బిజినెస్ వైపు వెళ్ళొచ్చు. సో ప్యాసివ్ ఇన్కమ్ని డెవలప్ చేస్తూ, ప్యాసివ్ ఇన్కమ్ ఎప్పుడైతే మీ యాక్టివ్ ఇన్కమ్ని డామినేట్ చేస్తుందో, అది పెరిగిపోయి దాని స్థాయి పెరుగుతుందో, అప్పుడు మీరు జాబ్ మానేసి మీ ప్యాషన్ని హ్యాపీగా పర్స్యూ చేస్తూ దాని మీద ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు. అప్పుడు మీ ప్యాసివ్ ఇన్కమ్ మెయిన్ స్ట్రీమ్ అవుతుంది, అక్కడి నుంచి మళ్ళీ మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ డెవలప్ చేసుకోవచ్చు. సో ఆ రకంగా ఎవరైనా సరే యాక్టివ్ ఇన్కమ్తో పాటు ప్యాసివ్ ఇన్కమ్ స్ట్రీమ్స్ కూడా డెవలప్ చేసుకుంటే చాలా మంచిది. వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ అండి. చాలామంది లైఫ్లో బిజినెస్ పెట్టిన తర్వాత కొంతవరకు రీచ్ అవుతారు,
నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అండ్ దాంతోపాటు కొంతమంది కొత్తగా బిజినెస్ ఐడియా క్రియేట్ చేసుకుని మార్కెట్లోకి వెళ్దాం అనుకుంటారు, బట్ నాలెడ్జ్ ఉండదు. ఎస్ సార్, డబ్బులు ఉంటాయి బట్ నాలెడ్జ్ ఉండదు. అండ్ మహిళలు ముఖ్యంగా ఇంట్లోనే ఉండి ఏదైనా బిజినెస్ చేసుకొని లైఫ్ని లీడ్ చేద్దామని అనుకుంటూ ఉంటారు. వాళ్ళకి రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇల్లు కూడా వాళ్ళ మీదే గడపాలి కాబట్టి వాళ్ళకంటూ కొంత ఇది ఉంటుంది. అయితే వీటితో పాటు సార్, కొంతమంది కంపెనీలో మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, బ్రాండింగ్ ఎలా చేసుకోవాలి, ప్రోడక్ట్ని ఏ విధంగా సేల్ చేయాలి అనేటువంటి నాలెడ్జ్ కొంత తెలిసినా కూడా కొంత వాటి మీద అవగాహన ఉండదు. కొంత ఎక్స్పీరియన్స్ తెలుసుకుంటారు, కొంత మార్కెట్ స్ట్రాటజీ ఏ విధంగా ఉంది అండ్ బయట ఎలా వెళ్తున్నారు, ఏ విధంగా అప్డేట్ అవుతున్నారు అనేటువంటి నాలెడ్జ్ ఉండక ఒకచోటే ఆగిపోయి ఉంటారు. అటువంటి వాళ్ళు మీలాంటి ఎక్స్పర్ట్స్ని, బిజినెస్ కోచ్ని ఖచ్చితంగా మీట్ అవ్వాలనుకుంటారు. వీడియో చూసిన తర్వాత అయినా సరే, ఇప్పుడు స్థాయిని బట్టి ఉంటుంది. మనం మాట్లాడుకున్న దాని ప్రకారం ఒక కంపెనీలో గ్రో అవ్వాలనుకున్నా కూడా ఒక ఎంప్లాయ్ నుంచి ఒక సీఈఓ స్థాయికి రావాలి అని అంటే రకరకాల రీజన్స్ ఉంటాయి వాటి. ఎస్ సార్, ఎస్. ఆ రీజన్స్ని కూడా పట్టుకొని వెళ్ళాలి అని అంటే, ఎవరన్నా లైఫ్లో ఎదగాలి అని అంటే, యాజ్ అ బిజినెస్ కోచ్ మీ లాంటి వాళ్ళని అప్రోచ్ అవ్వాలనుకుంటారు. ప్రాసెస్ ఏంటి, ఎలా అప్రోచ్ అవ్వాలి? నైస్ సార్. ఎవరు బిజినెస్ మొదలు పెడదాం అనుకున్నా, స్టార్టప్స్ మొదలు పెడదాం అనుకున్నా, లేదు వాళ్ళు ఉన్న జాబ్లోనే కెరీర్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకుందాం అనుకున్నా, లేదా ఒక హోమ్ మేకర్ తన లైఫ్ స్టైల్ని ఇంకా చక్కగా చేంజ్ చేసుకుందాం అనుకున్నా సరే, ఎవరైనా సరే మనల్ని అప్రోచ్ అవ్వచ్చు. మనల్ని అప్రోచ్ అవ్వడానికి రెండు ప్రాసెస్లు ఉంటాయి. ఒకటి కన్సల్టేషన్, లేదా వర్క్షాప్. కన్సల్టేషన్ ఏంటి అంటే, మీరు బిజినెస్ స్టార్టప్స్లో ఏమైనా ఛాలెంజెస్ ఉన్నా, లేదా కొత్తగా మొదలు పెట్టడానికి ప్లాన్ కానీ, ప్రొసీజర్ కానీ, ఎగ్జిక్యూషన్ కానీ, ఇటువంటి వాటిలో ఏవైనా డౌట్స్ ఉంటే సరే మనల్ని కన్సల్టేషన్కి అప్రోచ్ అవ్వచ్చు. ఇది ఆఫ్లైన్, ఆన్లైన్ రెండు రకాలుగానూ జరుగుతుంది. కింద ఇచ్చిన నెంబర్కి ఎవరు కాంటాక్ట్ చేసినా సరే మా టీము మీకు ఒక అపాయింట్మెంట్ స్లాట్ బుక్ చేస్తుంది, దాని ద్వారా కన్సల్టేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కన్సల్టేషన్ కూడా ప్రతి పర్సన్ తోటి నేను 2 to 3 hours టైం స్పేర్ చేస్తాను. వాళ్ళ దగ్గర ఇన్పుట్స్ అన్నీ గ్యాదర్ చేసి ఎటువంటి బిజినెస్ ఐడియా నేను వాళ్ళకి ఇవ్వగలను, లేదు వాళ్ళు చేస్తున్న బిజినెస్లో ఎటువంటి ఇంప్రొవైజేషన్ నేను చేయగలను, అటువంటి రిపోర్ట్ ఫీడ్బ్యాక్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. లేదు కన్సల్టేషన్ కాదు, ఫుల్ లెంత్లో మాకు ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఎవ్రీ మంత్ 1 Sunday మనం మార్నింగ్ టు ఈవినింగ్ ఒక వర్క్షాప్ చేస్తాం. ఈ వర్క్షాప్లో 30 డేస్లో మనం బిజినెస్ని ఎలా మొదలు పెట్టుకోవాలి, 31st day కల్లా కస్టమర్ని ఎలా సంపాదించాలి, ఇందులో ఉండే డిఫరెంట్ ఛాలెంజెస్ కానీ, యాక్టివిటీస్ కానీ ఏంటి, కీ పాయింట్స్, ఎలిమెంట్స్ ఏంటి, వాటన్నింటినీ కవర్ చేస్తూ వర్క్షాప్ చేస్తాం. సో పీపుల్ ఎవరైనా ఫుల్ లెంత్గా బిజినెస్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామన్నా సరే వర్క్షాప్ అటెండ్ అవ్వచ్చు. సో ఆన్లైన్, ఆఫ్లైన్ కన్సల్టేషన్ ద్వారా అండ్ వర్క్షాప్స్ ద్వారా వాళ్ళకి కావాల్సిన బిజినెస్ సపోర్ట్, గైడెన్స్ ఇవ్వడంతో పాటు ఫ్యూచర్లో సపోర్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఆ విధంగా ఎవరైనా సరే మనల్ని అప్రోచ్ అవ్వచ్చు. కింద ఇచ్చే నెంబర్ కాంటాక్ట్ చేస్తే మా టీమ్ అపాయింట్మెంట్ బ్లాక్ చేస్తారు, లేదు అంటే మాస్టర్ అడ్వైజ్ అనే అప్లికేషన్లో నా డీటెయిల్స్ ఉంటాయి, అందులో మీరు లాగిన్ అయ్యి మీ స్లాట్ కనుక బుక్ చేసుకుంటే ఆ రకంగా అయినా సరే సీట్ కన్ఫర్మ్ అవుతుంది. ఓకే. కొంతమంది సేల్స్ కానీ బ్రాండింగ్ కానీ చేసుకోవాలనుకుంటారు, ప్రొడక్ట్స్ ఉంటాయి. ఎస్ సార్. అటువంటి వాళ్ళు కూడా మీ దగ్గరకు వస్తే హెల్ప్ అవుతుందా? యా, 100% సార్. సపోజ్ మీరు ఒక సర్వీస్ సెగ్మెంట్ బిజినెస్ స్టార్ట్ చేశారు, మీకు టార్గెట్ కస్టమర్స్ ఎవరు, లేదా మా సైడ్ నుంచి మేము ఏ రకంగా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అయినా సరే ప్రమోట్ చేసి మీ బిజినెస్ని ఎలా నిలబెట్టవచ్చు, లేదు మీ దగ్గర మంచి ప్రొడక్ట్ ఉంది, ఆ ప్రొడక్ట్ని మనం ప్రాపర్గా యూజ్ చేసి మార్కెట్లో ఎలా దాని మీద సేల్స్ కానీ రెవెన్యూ కానీ జనరేట్ చేయొచ్చు, ఇన్ఫర్మేషన్ సపోర్ట్ మా సైడ్ నుంచి అయితే మీ ప్రొడక్ట్ని వ్యాలిడేట్ చేయాలి, ఆ వ్యాలిడేట్ అంతా బాగుంది అనుకుంటే ఖచ్చితంగా మా సైడ్ నుంచి సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ కొంతమంది అయితే ఖచ్చితంగా ఐడియా క్రియేషన్తో పాటు కంపెనీ రిజిస్ట్రేషన్, లోగోస్ వాటి విషయంలో కూడా హెల్ప్ తీసుకోవాలనుకుంటారు మీ టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ తోటి. ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ కానివ్వండి, లోన్స్ కానివ్వండి, కొంతమంది లోన్స్ ఎక్కడి నుంచి తీసుకోవాలో తెలియదు, బిజినెస్ పెట్టుకోవాలనుకున్నా కూడా అటువంటి వాళ్ళకు కూడా మీ తరపు నుంచి హెల్ప్ జరుగుతుందా? నైస్ సార్. మీరు చెప్పినట్టు మనది ఎండ్ టు ఎండ్ బిజినెస్ సర్వీస్, అంటే ఒకరు బిజినెస్ ఐడియా లేకుండా వచ్చిన దగ్గర నుంచి ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి కస్టమర్ వచ్చే వరకు మనం అన్ని సర్వీసెస్ని ఒక ప్లాట్ఫామ్ కింద ఇస్తాం. వాళ్ళకి లోగో డిజైనింగ్ కావాలి, వెబ్సైట్ కావాలి, లేదా డిజిటల్ మార్కెటింగ్ కావాలి, మీరు చెప్పినట్టు లోన్స్ కావాలి, లేదా మార్కెట్లో మార్కెట్ రీసెర్చ్ కావాలి కొన్ని ప్రొడక్ట్స్కి, లేదు మార్కెటింగ్ ప్లాన్ కావాలి, బ్రాండింగ్ ప్లాన్ కావాలి, ఏ రకమైన బిజినెస్కి రిలేటెడ్ ఎనీ క్వశ్చన్, ఎనీ క్వరీ, వీ హ్యావ్ ది ఆన్సర్ అండ్ వీ హ్యావ్ ద సొల్యూషన్ ఫర్ దట్. సో ఎండ్ టు ఎండ్ వాళ్ళకి సపోర్ట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ వర్మ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, హ్యావ్ ఎ గుడ్ డే. చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ముఖ్యంగా మీ దగ్గర ప్రోడక్ట్ ఉన్నా, లేదు మీ దగ్గర ప్రోడక్ట్ లేదు, కొత్త ప్రోడక్ట్స్ తోటి మేము మార్కెట్లోకి వెళ్దాం అనుకుంటున్నాము, కంపెనీ రిజిస్ట్రేషన్, లోగో వాటితో కూడా ముందుకెళ్దాం అనుకుంటున్నాము, లేదు మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ ఉంది, ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, ఇన్వెస్ట్మెంట్ లేదు మా దగ్గర అయినా సరే మేము బిజినెస్ చేయాలనుకుంటున్నాము, వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఎటువంటి బిజినెస్ చేయొచ్చు, అండ్ అన్ఎంప్లాయిడ్ యూత్ బయట చాలామంది ఉన్నారు,
అండ్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ చాలామంది ఉన్నారు. ఇంట్లోనే ఉండి ఏదైనా బిజినెస్ చేసుకుందాం అనుకునేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళు వీడియో చూసిన తర్వాత మీరు కనుక సుధీర్ వర్మ గారితో మాట్లాడాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. మీకు ఒక బిజినెస్ ఐడియాస్తో పాటు, అంటే ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ రెగ్యులర్గా జరుగుతాయి, సుధీర్ వర్మ గారి దగ్గర 500 బిజినెస్ ఐడియాకి సంబంధించిన బుక్ కూడా ఉంది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించి ఆ బుక్ కూడా మీరు తీసుకోవచ్చు. అండ్ క్లాసెస్ అయితే రెగ్యులర్గా జరుగుతాయి కాబట్టి ఆ క్లాసెస్కి కూడా మీరు అటెండ్ అవ్వచ్చు. ఆ క్లాసెస్లో ఆ 500కి సంబంధించినటువంటి బిజినెస్ ఐడియా బుక్ కూడా మీకు ఇస్తారు. అండ్ 500 బిజినెస్ ఐడియాస్లో మీకు ఏదైనా సరే తట్టవచ్చు, ఏదైనా సరే చేయడానికి ఉంటుంది అవకాశం. అండ్ దాంతోపాటు పర్సనల్గా మీకు ఏదైనా బిజినెస్ ఉంటే దాన్ని డెవలప్ చేయడానికి, మీ దగ్గర ఉండేటువంటి ప్రోడక్ట్స్ ఏవైనా సరే సేల్ అవ్వడానికి కానివ్వండి, లేదంటే వేరే రకంగా కానివ్వండి, అంటే ప్రోడక్ట్ కొత్తగా తెచ్చుకునైనా సరే మార్కెట్లోకి వెళ్దాం అనుకునేటువంటి వాళ్ళకు కూడా మీరు ఖచ్చితంగా ఒక నాలెడ్జ్ తోటి బయటికి వెళ్ళాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.